మనం కూడా పండుగ చేసుకుందాం అన్నయ్య ఈ ప్రజలకు ఏదమైన దీపావళి ఇంకా రాలేదు వచ్చిన నరకాసుల రూపంలో ఉన్న నర రూప రాక్షసులు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు వాళ్ళందరిని సామూహిక హత్య చేసి వాళ్ళ చితి మంటల మీద చిత్తుబుట్టలు పేల్చిన రోజే మనకు నిజమైన దీపావళి ఏయ్ గణపతి ఏమిట్రా ఆవేశం ఎవరితో అయినా గొడవ జరిగిందా ఏంటి ఈ రాజధానిలో రామన్న చౌదరి గుడివాడ రాయుడు పెద్ద పేరు మోసిన గోండాలురా వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళొద్దు ఇంకా ఎంత కాలం వెనకడు వేయమంటావరా ఒక అధికారి హోదాలో ఉన్న నేనే వాళ్ళకు భయపడితే ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటి వాళ్ళ అరాజకాలకు ఆనకట్ట వేసే రోజు ఎప్పుడు వస్తుంది దానికి ప్రభుత్వం ఉంది చట్టం ఉంది న్యాయస్థానాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి కోర్టులు న్యాయస్థానాలు రౌడీలకు గుండాలకు సొమ్ము కాస్తున్నాయి కానీ ఈ ప్రజల్లో తిరుగుబాటు రావాలి రౌడీ అన్న వాళ్ళని తరిమి కొట్టాలి బెదిరించిన వాళ్ళని తరిమి తరిమి కొట్టాలి హే గణపతి నీకు ఇద్దరు బిడ్డలు ఉన్నారురా నిన్నే నమ్ముకొని బతుకుతున్న నీ భార్య అనవసరంగా జోక్యం చేసుకోకుండా నీ డ్యూటీ నువ్వు చేసుకో అవునన్నయ్య నా మాట విను పిచ్చి తల్లి పిచ్చి తల్లి నాకేం కాదమ్మా మీరందరూ ఉండగా నన్ను ఎవరేం చేస్తారు నాకు అప్పుడే ముద్దల మేనల్లుడు పుట్టబోతున్నాడు వాడి చేత నోరారా మామయ్య అని పిలిపించుకుంటాను సరే గాని సుధా వెళ్దాం పద
కంచి పట్టు చీర కట్టి వెనుమకి వడ్రాణం పెట్టి
మెడలో నల్ల పూసల దండ వేచి చేతికి దగదగలాడే బంగారు గాజులేసుకుంటావు అనుకుంటే నువ్వేంటే సాదా చీదా సిలుకు చీర కట్టి మల్ల పూలు పెట్టుకుని ఉన్నావు పాపం తమ భర్త గారికి లంచాలు తీసుకునే అలవాటు లేదు కదా పాపం చిలుకు చీరలు తప్ప కంచి పట్టు చీరలు ఎక్కడి నుంచి వస్తాయి నెలకి 50,000 జీతంతో కుటుంబాన్ని పోషించాలి కదా ఈ మధ్య తరగతి కుటుంబాలు అంటే కొన్ని జీవితాలు ఇంతే ఏం చేద్దాం మీరు రామన చౌదరి గుడివాడ మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు చక్రం చేతిలో పెట్టి సంతకం చేయించుకోవటానికి నీ మగుడు పిల్లాడు కాదంటే లంచం ఇచ్చి పని పూర్తి చేయించుకుందామంటే సత్య హరిశ్చంద్రుడు అంటున్నాడు ఆడిన మాట తప్పనంటున్నాడే నీ మగడు సత్యాన్ని నమ్ముకున్న సత్య హరిశ్చంద్రుడే పిల్లాన్నే అమ్ముకున్నాడు కానీ నీ మగుడు నీ శీలాన్ని తాకట్టు పెడతాడా లేక వాడి చెల్లెల్ని మా పక్కలోకి పంపిస్తాడా దుశ్శాసనుడవుతాడు మన సభలో నువ్వు ద్రౌపది అవుతావే దుశ్శాసనుడి గతి ఏమైందో ఈనాడు నీకు అదే గతి పడుతుంది ఆనాడు ద్రౌపది వస్త్రాభారం జరుగుతుంటే శ్రీకృష్ణుడు ఆదుకున్నాడే మరిక్కడ నిన్నెవరు ఆదుకుంటాడే వస్తాడు నా భర్త వస్తాడు మిమ్మల్ని ఇద్దరిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు మమ్మల్ని నరికేసినా ఈ లింగం గుంట్లలోనే ఎవడికి లేదే నీ మగుడికి ఎక్కడదే అంత సీను తమ్ముడు కడుపుతో ఉన్నాడ దాన్ని గుడ్డలోడ తీసే సాంప్రదాయం మంది కాదు దాని చేత తొక్కుడు బిళ్ళాడిద్దాం చేత చెడుగుడు ఆడుకుందాం అంటావురా తమ్ముడు విన్నావా అర్చన ఈరోజు నా చేతిలోని శీలం అపవిత్రం కాబోతుంది కళ్ళకు పైచం కమ్మిందా మర్యాదగా అర్చనను వదిలే లేదా నా పిస్టల్లోని బుల్లెట్లకు నీ పుచ్చ పేలిపోతుంది కాలు కలిపారు కాల్చి పడేస్తా అరే చైతన్య మర్యాదగా నీ చేతుల్లో పిస్టల్ కింద పడే లేకుంటే నీ ముద్దుల చెల్లెల ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయిరా అరే సాంబా అరే మళ్ళీ సరైన టయానికి వచ్చారు ఆ గణపతిని వాడి బామతి చైతన్యని కట్టి పడేయండి వాడి భార్యని అపవిత్రం చెయ్యాలా తొక్కుడు వెళ్ళాడించాలి వీడి చెల్లెలు
తొక్కుడు బిల్ల ఆడలేక అల్లాడిపోతుంటే అది చూసి వీడు కుమిలి కుమిలి ఆడవాలి అది నేను కల్లారా చూడాలి కమ్ ఆన్ కమలు పెట్టవే ఏ మదు మదు నన్ను మొదలేయండి మీకు పుణ్యం ఉంటుంది మీ కాళ్ళు పట్టుకుంటారు కమ్ ఆన్ మొదలు పెట్టవే నువ్వు మొదలు పెట్టలేదనుకో సల 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 కాగుతున్నా వెన్నీళ్ళలో మీ అన్న మీ మొగుడు అస్థి పంజరాలై తేలతారే विनाशाय च दुष्कृता